ఈయన ముందు స్క్రీన్ ప్రెసెన్స్ గురించి మాట్లాడే అర్హత ఇక్కడ వేదికలు అనుకరించిన పెద్దలందరికీ మీడియా వారికి ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ హాయ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఎంత గ్రాండ్గా ఎంత మెమరబుల్గా చేసినందుకు బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. సారీ బాబాయ్ ఫర్ కమింగ్. బ్రతికిపోయా ఏమండి చెప్తా లాస్ట్కి చెప్తా. ముందుగా స్కంద టీం అందరికి ఇక్కడ పనిచేసిన చూసారుగా ఎంత పెద్దగా ఉందో యూనిట్. ఆర్టిస్టులు ఎంతమంది ఉంటే ఇంకా టెక్నీషియన్లు ఇంకెంతమంది ఉంటారో ఊహించుకోండి. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇక్కడ ఎక్కువ టైం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాను. తమన్ మై బ్రదర్ కిక్ యాజ్ బీజిఎం. అండ్ తమన్ గురించి ఒక మాట చెప్పాలి. బోయపాటి గారు నాకు ఫస్ట్ ఒక సాంగ్ వినిపించారు. అంటే ప్రతి సినిమాకి ఒక సాంగ్ విన్నప్పుడు ఆ సినిమా మీటర్ ఆ ఊపు వస్తుంది. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆ సాంగ్ ఏంటో కూడా చెప్పం. ఈ మంత్ ఎండ్ రిలీజ్ అవుద్ది బ్రదర్. ఐ కాంట్ వెయిట్ ఫర్ దట్ సాంగ్. అది వస్తే అప్పుడు తెలుస్తుంది. అండ్ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస చిట్టుగురు గారు అండ్ పవన్ గారు 5 ఇయర్స్ బ్యాక్ కలిశారండి. వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. ఎందుకంటే వాళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ వచ్చి మీది బోయపాటి గారు కాంబినేషన్ ఉంటే అదిరిపోద్ది అన్నారు. అండ్ దే ఫైనలీ మేడ్ ఇట్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే స్కంద లేదు. అండ్ పవన్ గారు ఇక్కడ కనపడరు. థ్యాంక్ యూ అండి. అండ్ సాయి మంజ్రేకర్ ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ చూడటం కొంచెం అయోమయంగా ఉంటుంది కానీ తెలుగులో ర్యాప్ కూడా చేసేస్తుంది. అండ్ శ్రీలీల జనరల్గా ఒక సినిమాకి డేట్స్ ఇస్తే హీరో అని అంటారు. అదే ఒక్క డేటు సినిమాలకి ఇస్తే అది శ్రీలీల అంట. ఈ డేట్ మీకు ఇస్తున్నాను తీసుకోండి అంటది మూడు సినిమాలకి. నో బట్ ఆనెస్ట్లీ ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐ హ్యాడ్ అ బాల్ డాన్సింగ్ విత్ యూ. యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. అండ్ బోయపాటి గారు, బోయపాటి గారు అంటే ఫస్ట్ మైండ్కి వచ్చేది ముందుగా నమ్మేయటం. ఎందుకంటే ఆయన ముండిగా నమ్మేసి ఒకదానికి వెళ్ళిపోతారు. అది ఇంకా ఎవడొచ్చినా ఆగదు. సో ఫస్ట్ సినిమా గురించి ఫస్ట్ 2 మీటింగ్లో అసలు ఏంటి, ఎలా కావాలి, ఏంటి అని మొత్తం అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత అసలు వదిలేసా. ఆ లుక్ చూశారు కదా ట్రైలర్లో, అది రోజు 3 గంటలు పట్టేది. కానీ ఫస్ట్ టైం 7 గంటలు పక్కనే నుంచుని చేపించుకున్నారు. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అండ్ మీరంటేనే మొండిగా నమ్మేయటం. ఆ మొండి నమ్మకం అసలు ఎప్పటికీ పోకూడదని కోరుకుంటున్నాను. అండ్ బాలయ్య గారు, మీ ఇన్ని కాదు పిలిచిన తర్వాత ఒకసారి కలుస్తానండి పద్ధతిగా ఉంటుంది కదా అని ఫోన్ చేశా. ఏమంటే ఏం లేదు కలుద్దాం అనుకుంటున్నాను, వస్తున్నారు కదా పద్ధతిగా ఉంటుందని. పద్ధత మనకు అదే లేదుగా అన్నారు. కానీ లేదు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఈ సినిమాకి నేను బోయపాటి గారు తమన్ను ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. లైవ్ బ్యాండ్ ఉంది. సో అక్కడ తమన్ చెప్పాడు, అయిపోయిన తర్వాత ఈ మధ్య ప్రతి దాంట్లోనూ జై బాలయ్య అంటున్నారు అన్నారు. చూస్తే మొత్తం యూత్ అమ్మాయిలు అందరూ ఉన్నారు. లాస్ట్ సాంగ్ అయ్యిందో లేదో మొత్తం అంటే అప్పుడు దా క్లాస్ కనపడిన వాళ్ళందరూ జై బాలయ్య అని అరుస్తూ ఉన్నారు. ఏమండి అసలు మాసు మీరే తీసుకుని, ఫ్యామిలీ మీరే తీసుకుని, యూత్ మీరే తీసుకుని, ఎమ్మెల్యే మీరే తీసుకుని మేమే అయిపోవాలండి. వినపడుతుందమ్మా, కొన్ని కొన్ని వినపడతాయి, వినపడవలసింది వినపడతాయి. నాకు వినకూడని వినపడితే మాత్రం ఇప్పుడు నేను వినకూడదని తలుచుకున్నది నాకు వినపడింది. పతాయే దోనో ఖానం కే బీచ్ మే బేజా క్యూ రహతా హై.
जब हाथ भरी पड़ती है तो बात भेजा में चढ़ता है। లేదందాక ఇందాక నుంచి నేను అదో పాట పాడిస్తా పాట పాడిస్తా అంటున్నారు అండి, అదొక్కటే వద్దంటే లేదు పాట పాడాలి అన్నారు, కాదు పాట పాడాలన్నారు కదా, కాదు పాట పాడాలన్నారు కదా, మీరు మీ గురించి ఈయన గురించి ఒక తమిళ పాట పాడతా, జైలర్ సినిమాలో హుక్కుమ అన్న పాట విన్నారా, తెలుగు వర్షన్ లేదు తమిళ వర్షన్లో ఉంది, అదేంటో చెప్తా, அலும்பு பார்த்தவன் உங்க அப்பன் விசில் கேட்டவன் உன் மகனும் பேரனும் ஆட்டம் போட வைப்பவன், அண்டே நீ ரச்ச சூசினோடு நீ ஐய விசில் வென்னோடு ரேப் நீ கொடுக்கு மன்னோடத்தோ டான்ஸ் சேப்பிச்சேவாடு, அண்டே மூணு ஜெனரேஷன் இப்படிக்கு ஜெய்பாலியா ஜெய்பாலியா அண்டே, ஐ திங்க் தட்ஸ் ஒன் ஆஃப் த பிக்கெஸ்ட் அச்சீவ்மெண்ட் ஃபார் எனி ஆக்டர் சார், இட்ஸ் த பிக்கெஸ்ட் அச்சீவ்மெண்ட் ஃபார் எனி பிளடி ஆக்டர் இன் த வேர்ல்ட், అంటే ఒక్క జనరేషన్ కే చూస్తున్నాం మూడు జనరేషన్లు చూస్తున్నాం సార్, ఇది అవార్డులు రివార్డులు కాదు, ఇది ఇది ప్రతి ఒక్క యాక్టర్ డ్రీమ్ అవ్వాలి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ మై ఫ్యాన్స్, పులి ఆటకొచ్చింది, షూట్ చేసేటప్పుడు అందరికీ అక్కడ కెమెరా కనపడద్దేమో, నాకు మాత్రం మీరే కనపడతారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందుకే పనిచేస్తా, ప్రతి ఒక్కరు అంటారు కదా సెట్లో చాలా డిసిప్లిన్గా ఉంటాను అది, అండ్ ఎక్కువ మాట్లాడను ఒక్కటే చెప్తా, నా లక్కు మీరే నా కిక్కు మీరే, థ్యాంక్ యూ సో మచ్ స్కంద, ఇప్పుడు బాలయ్య గారికి చేస్తున్నాను ఫినిషింగ్లో ఒకటనాలి, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, అది మన స్టాంపు, అందరికీ నమస్కారం, ముందుగా వల్లీశ దేవి శనిస భక్తి పాలన తత్పర ధరాసముఖం భోజ సుబ్రహ్మణ్యం వస్తుతే గాంగే మహిన జన్మం జనమణ గాంగే మహిని గర్భం శనమణ జనతం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్యం స్కంద దేహం గో గోమల గుణ వృద్ధ తేజ స్వరూపం శైన్యానం తారకజ్ఞం గురు మచిలి మతికేయం శార్దికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం మయూరధ్వజర్ద సహితం దేవదేవం నమామి, ముందుగా ఆ స్కంద అన్న టైటిల్కి నా శిరస్సు ఉంచి నా భక్తిభావం తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకం కింద శ్రీనివాస చిట్టూరి నిర్మించిన మన దర్శక ఏమనాలని పల్నాటి పౌరుషం లేకపోతే సిమెంట్ పల్నాటి సిమెంట్ అబ్బాకాయ్ పల్నాటి గుంటూరు కాలం మా బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో రూపొందిన ఈ స్కంద చిత్రం ఈ యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ట్రైలర్ రిలీజ్ ఏదన్నానండి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, మరి సినిమా అంటే ఈ రోజుల్లో ఎలా ఉండాలి, ప్రేక్షకుల్ని అసలు ఎలా రాబట్టుకోవాలి థియేటర్కి అని ఆలోచించాలి ప్రతి నిర్మాత కూడా, ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మనం ఇవాళ రాబట్టుకోవడం సినిమాకి ప్రేక్షకులు అంటే అదొక పెద్ద ఛాలెంజ్, ఇక్కడికి విచ్చేసిన అభిమానులు ఉన్నా నా అభిమానులందరికీ, ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రయత్నం నా ఆలోచన నా విధానం అయితే గౌరవిస్తూ నన్ను అభిమానిస్తున్నా, అంటే నా ప్రస్థానం నుంచి చలనచిత్ర పరిశ్రమ ప్రస్థానం నుంచి ఇంతవరకు ఇంకా నన్ను అభిమానిస్తూ అసలు ఒక అఖండ చేశాం సినిమా, అంటే దానికి ముందు సినిమా సరే సినిమా తర్వాత లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసావు మా కాంబినేషన్లో, దాని తర్వాత ఏంటి అసలు అన్నప్పుడు ఒక వేరే సినిమా రెడీ చేశాను, ఇవాళ అది కూడా ఎంతో విజయం సాధించింది, సో ఇలా కొత్తదనాన్ని కొత్త నేపథ్యాల్ని ఆదరిస్తున్న
ప్రతిభ, ఒక రుచి, అభిలాష. మన తెలుగు ప్రేక్షకులు ఒక్కళ్ళకే అన్నది. ఇవాళ మనం మన చలనచిత్ర పరిశ్రమ గురించి చూస్తే ఒక మన సినిమాలు కేవలం మన దగ్గరే కాదు, అక్కడ మన భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మన సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారంటే సో దానికి ఒక తారకణ, ఒక నిదర్శనం అది. అది మొదలైంది మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారితో. ఆయన ఎప్పుడు ప్రజలకి కొత్తదనం ఇవ్వాలని ఒక తపన, అంటే ప్రజలు కోరుకునే ముందే, అంటే మనము మన యొక్క సర్వైవల్ కోసం కాకుండా చలనచిత్ర పరిశ్రమ నిలబడాలనే ఉద్దేశంతో ఆనాడు ఎన్నో ప్రయోజనాలు చేశారు ఆయన, ప్రయోగాలు చేశారు ఆయన, వాటిలన్నింటి ఆదరించారు, సినిమాల్ని ఘనవిజయం చేశారు. ఇవాళ మనం చూసాం, ఇవాళ తమ్ముడు ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని యాక్ట్ చేసి నాకు ఒక ఛాలెంజ్ని ఇస్తున్నాడు. అంటే ఒక తెలంగాణ నేపథ్యంతో ఆయన సినిమా చేయడం, మళ్ళీ ఇప్పుడు నన్ను నేనేమో అదే తెలంగాణ నేపథ్యంలో ఇవాళ నేలకొండ భగవంత్ కేసరి సినిమా నేను చేయడం, ఆయన పిహెచ్డి చేస్తే నేను డిగ్రీ చేశాను, ఇప్పుడు నేను ఇంకా పాస్ అవ్వాలి, ఆయన పాస్ అయిపోయాడు, ఇప్పుడు ఆంటీ నేను ఫాలో అవుతుంటే నన్ను మళ్ళీ ఆయన ఫాలో అయ్యాడు. ఏంటి ఇప్పుడు నేను భగవంత్ నేలకొండ భగవంత్ కేసరి చేస్తే ఇప్పుడు ఆయన ఇస్మార్ట్ శంకర్ 2 మళ్ళీ, అంటే నేను అతన్ని ఫాలో అయితే అతను నన్ను ఇప్పుడు ఫాలో అవుతున్నాను అనమాట. నేను చదివే స్కూల్కి హెడ్ మాస్టర్ అండి మీరు. ఏంటి హెడ్ మాస్టర్? సరే, ఇవాళ ఇంకో గర్వించదగ్గ విషయం ఏంటంటే ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే యువత నూతనానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితనానికి భారతదేశపు మహాశక్తులు యువత. అది మా అభిమానులు కావచ్చు, సినిమా పరంగా మీరు సినిమా ద్వారా ఎన్నో విషయాలు మనం మీరు గ్రహించవచ్చు, వాటిని అనుసరించవచ్చు. సందేశాత్మకమైన చిత్రాలు, ఎన్నో రకరకాల సినిమాలు ఉంటాయి, వినోదంతో కూడిన సినిమాలు, వినోదం సందేశంతో కూడిన సినిమాలు. అటువంటిది ఇవాళ మనం గర్వించదగ్గ విషయం. ఇవాళ మన ఇస్రో వాళ్ళు చంద్రమండలం మీద వాళ్ళు మన శాటిలైట్ని ల్యాండ్ చేయడం అన్నది దక్షిణ ధృవంలో. ఇంతకుముందు అమెరికా వాళ్ళు చేశారు, రష్యా వాళ్ళు చేశారు, చైనా వాళ్ళు చేశారు, కానీ ఈ దక్షిణ ధృవంలో ల్యాండ్ చేయడం అన్నది ఒక చాలా గర్వకారణం మనందరికీ. అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకొచ్చింది ఏంటంటే అందులో ఒకనకోడు కారకుడు మన ఇక్కడ తెలంగాణ గడ్డపై పుట్టిన ఈ యొక్క అలంపురం గద్వాల జిల్లా ఉండవల్లి అనే గ్రామంలో పుట్టిన మద్దిరెట్టి, అంటే వాళ్ళ కుమ్మరి, వాళ్ళ నాన్న కుమ్మరి మద్దిరెట్టి మహాలక్ష్మి అనే దంపతులకు పుట్టిన ఒక కృష్ణ అనే కుర్రాడు అక్కడ ఇస్రో వాళ్ళు పెట్టిన పరీక్షలో అతను ICRB అనే పరీక్షలో ఉత్తీర్ణుడై అతడు గ్రూప్ ఏ గెజెటెడ్గా అతను ఉద్యోగం సంపాదించాడు. అతను దాంట్లో ఉన్న పరికరాల్లో ఒక పరికరాలను అతను కనిపెట్టడం జరిగింది. అది అతను భూగంపాలు వస్తాయి కానీ అటువంటి ఒక కాంపోనెంట్ని అతను కనిపెట్టడం జరిగింది, అతను డిజైన్ చేయడం జరిగింది, దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది మన యువశక్తి. కాబట్టి చెప్పదలుచుకుంది ఏంటంటే సినిమాల ద్వారా మనం వినోదమే కాదు, ఏదైతే మేము అందిస్తున్నామో దాన్ని కూడా మీరు సూక్ష్మంగా గ్రహించి. ఇప్పుడు అప్పుడు సినిమాలు ఉండేవంటే మేమంతా నేను కాలేజ్ రోజుల్లో ఇక్కడే చదివాను హైదరాబాద్లో, కాబట్టి ప్రతిదీ సూక్ష్మంగా మేము విశ్లేషించేవాళ్ళం. సినిమా చూస్తే నాన్నగారి సినిమాలే తప్ప ఇక వేరే ఎక్కువ సినిమాలు నేను ఎనగను చూసి. అటువంటిది ప్రతిదీ ఆయన శ్రీకృష్ణుడు అయితేనేమి, రాముడు అయితేనేమి. సరే, ఇవాళ స్కంద సినిమా వస్తుంది, తప్పకుండా ఈ చిత్రం బాగా ఆడాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఒకటి డెడికేషన్, అంటే డెడికేషన్ ప్రతి ఒక్కరు. మా డైరెక్టర్ గారికి నేను చెప్పక్కర్లేదు, మా ఒక్కొక్క సినిమా మాకే ఛాలెంజ్. ఒక సినిమా అయిన తర్వాత మరి ఆ సినిమా గురించి, రెండో సినిమా జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడడం, ఆలోచించాం, అలాగే మూడో సినిమా చేసాం, మళ్ళీ మొదటి రెండు సినిమా గురించి మేము మాట్లాడుకోలేదు, అసలు వారి ప్రసక్తి ఎత్తలేదు ఇప్పుడు ఎక్కడ. సో అలా ఒక డెడికేషన్ అంతే తప్పితే, మించాలి, పోయిన సినిమా కంటే మించాలి అని ఒక టెన్షన్ లేకుండా
చేశాం కాబట్టి ఆ సినిమాని మీరందరూ సినిమా సినిమానికి వైవిధ్యాన్ని మీరు ఆదరించారు అది సరేదు మన తెలుగు ప్రేక్షకులకున్న ఒక ప్రత్యేకత అలాగే ఇక మా తమ్మన్ గారు మరి ఇక్కడ ఇక్కడ ఆయన కనపడుకున్న వాడు ఏంటి శ్వాసకు చాపండి ఆయన శ్వాస పీలుస్తూ వదులుతుంటే ఆయన పీల్చినప్పుడల్లా ఇక్కడ మా శ్వాస ఆగిపోద్ది అంటే పర్సనాలిటీ అమ్మా అంటే ఎవడో విద్యుత్ శాఖ మీద కేసు వేసాడంట ఓ చిన్న జోకు రాత్రులు విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ గాలి ఆపేసి మా ప్రాణవాయువుల్ని ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేస్తున్నారని ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేసారంట ఈయన మీద కేసు వేయాలి ఇప్పుడు ఈయన పక్కన కూర్చుని అన్నప్పుడల్లా మనకి ఆ ఊపిరి ఆగిపోతుంది ఇక్కడ ఆయన వదిలినప్పుడే మనం బతకాలి తమన్ గారి గురించి చెప్పక్కర్లా అఖండ చెప్పింది బాక్స్ బాక్సులు బద్దలైపోయినాయి రికార్డులు అక్కడ బద్దలైపోయినాయి సరే ఆ తర్వాత ఇక్కడ మా ఇక్కడ ఒక తిక్కకు లెక్కలేని మహాకవి అంటాం మహా తిక్క మహా రామ్ పోతినేని 2006లోనా ఏంటది ప్రస్థానం 2006 నేనే వచ్చా దేవదాసు కాదు అప్పటి నుంచి ప్రయాణం చూస్తున్నాం ఎన్నో రకరకాల సినిమాలు చేయాలని ఒక తపన చూస్తున్నాం రకరకాల సినిమాలు అన్ని నేపథ్యాల్లో అటు గ్రామీణ నేపథ్యం కానివ్వండి లేకపోతే మొన్న ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తెలంగాణ నేపథ్యంలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు వస్తున్న స్కంద కానివ్వండి ఏదో కొత్త పాత్రలు చేయాలి అని ఆవిష్కరించాలని ఒక తపన ఉన్న మనమంతా గర్వించదగ్గ నటుడు మన కళామ తల్లి మనకిచ్చిన ఒక వరం రామ్ పోతినేని ఇటువంటి సినిమాలు ఇంకెన్నో చేయాలని ఇంకెంతో మంచి భవిష్యత్తు ఇవ్వాలని రకరకాల సినిమాల ద్వారా వినోదం సందేశం అన్నీ కూడా ప్రసాదించాలని అందించాలని ఆ భగవంతుడు ఆయన కళామ తల్లి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఎవరున్నారు శ్రీలీల అచ్చమైన పదార అనాల తెలుగు అమ్మాయి ఇప్పటి వరకు మనకి చాలా తక్కువ తెలుగు హీరోయిన్లు అమ్మజలయ్య అలా కొందరు వచ్చి సరే తర్వాత వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అయిపోయారు దాని తర్వాత అంతా మనకి ఎవరు ఎక్కువగా రాలేదు హీరోయిన్లు ఎవరు వచ్చిన నిలబడలేదు స్థిరంగా అటువంటి వాళ్ళ అన్నట్టు అంటే హిందీలో క్యా బోల్తే ఏ రామ్గఢ్ వాసి అప్ని లడ్కీ కౌన్ చక్కి ఆటా పీసాకి లాయరే జరా లడ్కీ కా హాత్ పైర్ దేక్ అన్నట్టు అందం అందంతో పాటు అభినయంతో పాటు నాట్యం అన్నీ కలిగలిపి మనకిచ్చిన ఒక మంచి నటి ఒక ఆ సరస్వతి ప్రసాదం మన శ్రీలీల నేను ఇప్పుడు చేస్తున్నాను ఆవిడతో మన నేలకొండ భగవంత్ కేసరి చూస్తున్నాను ప్రతి సీన్లో ఆ డెడికేషన్ కానీ అని ఇన్ని సినిమాలు చేస్తూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అలసట కానీ ఏమి లేకుండా ఎంతో హుషారుగా డెడికేషన్ ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ ఇలాగే మంచి మంచి ఇంకా ఎంతో మంచి భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అలాగే ఇక మా సాయి మంజరేకర్ గారు అయ్యి ఆవిడ కూడా మరి ఈ సినిమాలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఆవిడ సో అందరు నటులే మంచి నటులే మరి దర్శకుడు ఉన్నాడు దర్శకుడు ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ముత్యాలు ఏటవాళ్ళుగా దొర్లితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో మరి అంత అందంగా ఆ నటీనటుల నుంచి హావభావాల్ని రాబట్టుకోగల సత్తా ఉన్నది ఒక ఒక దర్శకుడికి మరి మా బోయపాటి గారు ఎలా అందరి నుంచి హావభావాల్ని తీసుకుంటారో నాకున్న అనుభవం ద్వారా నాకు తెలుసు సో అలాగే సాయి మంజరేకర్ ఆవిడ అందంతో పాటు ఆవిడ నా నటన కూడా బాగా రాబట్టుకుంటుంటారని నాకు ఎందుకంటే ఆవిడ వచ్చిన వాళ్ళ నాన్నగారు వాళ్ళది కూడా ఒక వంశ పారంపర్యంగా వస్తున్న
సినిమా ఇండస్ట్రీకి అంకితమైన ఒక కుటుంబం. మరి అక్కడి నుంచి అంటే డెఫినెట్గా ఆ జీన్స్ ఆవిడలో కూడా ఉన్నాయి. తప్పకుండా ఆవిడ పాత్ర కూడా చాలా న్యాయం చేసి ఉంటారని మన దర్శకుడు నేను భావిస్తున్నాను. ఇక మిగతా నటీనటులు ఉన్నారు మనకి, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఉన్నారు, దగ్గుపాటి రాజా గారు ఉన్నారు, ఇక మనకి అజయ్ గారు ఉన్నారు. దాని తర్వాత ఇంద్రజ గారు, దాని తర్వాత గౌతమి గారు, ఇంకా మన శ్రావణ్ గారు, ప్రభాకర్ గారు, ఇట్లా అందరూ, మహేష్ గారు, అందరూ డెఫినెట్గా అందరూ మేము కలిసి పనిచేసిన వాళ్ళు, చాలామందితోనే కలిసి పనిచేసిన వాడిని ట్రావెల్ అయి ఉన్నాను కాబట్టి. సో వాళ్ళందరూ ఒక టాలెంట్ తెలుసు, ఆ టాలెంట్ నాకు కాదు దర్శకుడికి తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఒక్కొక్క స్థాయిలో వాళ్ళ ఒక గుర్తింపు మారడం, కొత్త గుర్తింపు రావడం. అందే అంటాను ఆర్టిస్టులు ప్రతి వాళ్ళు యాక్ట్ చేయగలుగుతారు. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో అలా ఒక నమ్మకం ఏదైనా ఇండస్ట్రీ బతికేది రెండింటి మీద, ఒకటి సమిష్టి కృషి, రెండోది నమ్మకం. సో ఇవాళ మా స్టంట్ మాస్టర్ గారు ఉన్నారు, శివ గారు, స్టంట్ మాస్టర్ శివ గారు. సరే ఇక చూశారు మీరు అఖండాలు ఎంత అద్భుతంగా ఆయన అలాగే పోరాటాలు ఆయన సమకూర్చారు. అలాగే మా కెమెరామెన్ గారు ఉన్నారు, సంతోష్ గారు. మన అఖండ సినిమా కూడా డిఓపి ప్రసాద్ గారు, కాకపోతే లైటింగ్ మొత్తం అంతా కూడా చేసింది ఈయన మొత్తం సినిమాకి. సో అద్భుతంగా ఆయన చేయడం జరిగింది. సో ఇందులో కూడా మనం చూస్తున్నాం అంద ఆర్టిస్టులందరినీ అందంగానే కాకుండా టోటల్గా ఎక్కడెక్కడ లొకేషన్స్ను కూడా ఎంతో అందంగా ఆయన వాటిని కెమెరా ద్వారా చిత్రీకరించడం జరిగింది. ఆల్ ది బెస్ట్ సార్. మిగతా మిగతా అందరూ మా ఆర్ట్ డైరెక్టర్ సంతోషు, ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాషు, మిగతా అంతా కూడా అందరు కూడా కనబడుతుంది సినిమా కూడా. ఇప్పుడు ఇక్కడ మీరు ట్రైలర్ చూసినట్టే తప్పకుండా రేపు అటు రిలీజ్ అయ్యాక మీకు ఎంతో కన్నుల విందుగా, ఎంతో చెవులు నింపుగా మీకు ఉంటుంది సినిమా అని అందరికీ తెలియజేసుకుంటూ, ఆ నమ్మకం నాకుంది అన్నది మీ అందరు తెలియజేసుకుంటూ, మరి ఎంతో దూరం నుంచి వచ్చారు అభిమానులంతా కూడా, ఈ నా అభిమానులు అయితేనేమి, తమ్ముడు రామ్ అభిమానులు అయితేనేమి, అలాగే ప్రెస్ వాళ్ళందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా చాలా దూరం బయట ఊళ్ళ నుంచి కూడా వచ్చుంటారు. జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది ఎదురు చూస్తుంటారు మీకోసం, జాగ్రత్తగా వెళ్ళండి. ఏదైనా ఇక్కడ అందరికీ విచ్చేసి కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి, ఇది ఒక కుటుంబం. సో చల్ల చిత్త పరిశ్రమ అంతా ఒక కుటుంబం, ఒక కులం మాది. అలాగే అభిమానులందరూ కూడా చూస్తే అది ఎవరు ఏ హీరో సినిమా అయినా కానీ మంచి సినిమా అయితే దాన్ని ఆదరిస్తూ వాటిని విజయంతం చేస్తున్న అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మా నిర్మాత, మన ఇదే స్కంద నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి గారికి, అలాగే మా దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.